कांग्रेस पार्टी आध्वर्यंलो अनंतपुरम जिल्ला हिंदूपुरम पट्टणंलो जनजागरण अभियान पादयात्र निर्वहिंचारु। ई संदर्भंगा कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु प्रधान वीधुल गुंडा पादयात्र चेस्तू बीजेपी वैसीपी प्रभुत्वालकु व्यतिरेकंगा निनादालु चेशारु। अनंतरं आर్&బి బంగ్లాలో कांग्रेस पार्टी सभ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి హాజరయ్యారు। కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దొందుకు దొందేనని ఈ ప్రభుత్వాలతో సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు। కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ సాధారణ ప్రజలను నడ్డి విరిచే విధంగా పరిపాలన సాగిస్తున్నారు। బీజేపీ కనుసనలో నడిచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీజేపీ బాటలోనే పరిపాలన సాగిస్తున్నారు। మాట తప్పని మడమ తిప్పని అంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం మాటలు తప్పే ప్రయత్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు। నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆ మాటలన్నీ మరిచి పరిపాలన సాగిస్తున్నారన్నారు। సంపూర్ణ మద్య నిషేధం అంటూ వాగ్దానం చేస్తూ విపరీతంగా మద్యం రేట్లు పెంచి ప్రజలను నట్టేట ముంచుతున్నారు అన్నారు। డీజిల్ పెట్రోల్ గ్యాస్ మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలకన్నా ఏపీలోనే అత్యధిక ధరలు పెరగడంతో సాధారణ ప్రజల జీవనం గగనంగా మారిందన్నారు। రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు టీడీపీ జనసేన ఇతర పార్టీలు కూడా బీజేపీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఉండే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు। దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజలకు సేవ చేస్తుందని పేర్కొన్నారు। తెలంగాణతో పోల్చినా ఒరిస్సాతో పోల్చినా పుదుచ్చేరితో పోల్చినా అంటే మన పొరుగు రాష్ట్రాలతో ఏ రాష్ట్రంతో పోల్చినా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఎక్కువ ఉన్నాయి। ఇదే జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాగాలు తీస్తా మాట్లాడాడు, అక్కల్లారా అన్నల్లారా చెల్లెల్లారా మీకు మోటార్ వెహికల్ ఉన్నాయా మీకు స్కూటర్లు ఉన్నాయా కర్ణాటక పోతే ఎంత పడుతుంది ఇక్కడ ఎంత పడుతుంది అని రాగాలు తీసి జగనన్న జగనని జగననే నేను అధికారంలోకి వస్తే కర్ణాటక కంటే తమిళనాడు కంటే పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ తక్కువ వచ్చేట్టుగా చేస్తానని చెప్పేసి ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పిట్లంతర ప్రసంగాలు చేశాడు। ఇప్పుడు నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారికి పేదల పట్ల నాట్ ఓన్లీ పేదల సమాజంలోని అన్ని వర్గాలు ఈ రోజు వంటగదిలోకి పోవాలంటే మహిళలు భయపడుతున్నారు, స్కూటర్లు మోటార్ బైకులు స్టార్ట్ చేయాలంటే మీడియా ప్రతినిధులు యువకులు భయపడుతున్నారు, రైతు ట్రాక్టర్ ఆన్ చేయాలంటే భయపడిపోతున్నాడు। అంటే మీరు మధ్యం వచ్చేసి మీరు అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు అనుకోండి, బీజేపీకి ముందు మీ చేతిలో ఉంటే తగ్గించేసండి। కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వము అటు జగన్ ప్రభుత్వము అను నిత్యము మాట తప్పడము మడమ తిప్పడము మోసం చేయడము అనేది ఒక దినచర్యగా మారిపోయింది, దీన్ని ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం।